నా పేరు హరీష్. మా నాన్నగారి పేరు కొడూరి మహేష్. మేము కరీంనగర్ డిస్ట్రిక్ట్ సిరిసిల్ల నుంచి వచ్చామండి. మా నాన్నగారికి బ్రెయిన్లో ట్యూమర్ వచ్చింది. సో మాకు ఐడెంటిఫై అయింది ఏప్రిల్లో. ఐడెంటిఫై అయిన తర్వాత దాదాపు ఆ సిటీలో ఉన్న దాదాపు పెద్ద పెద్ద హాస్పిటల్స్ అన్నీ తిరిగాము. సో ఏ హాస్పిటల్కి వెళ్ళినా కానీ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అంటే మాకు అది ఎగ్జాక్ట్ ఏ రెమెడీ ఉందనేది ఏ డాక్టర్ చెప్పలేదు. సింపుల్గా రేడియేషన్ చేసుకోండి అని చెప్పేసి చెప్పారు, కానీ ఎవరు సరైన సొల్యూషన్ ఇవ్వలేదు. సో మేము దానివల్ల సరైన ట్రీట్మెంట్ చేసుకోలేక ముందుకెళ్ళాలా వద్దా అని కొద్ది రోజులు ఆగిపోయాము. తర్వాత 2 నెలల తర్వాత నాన్నగారికి పూర్తిగా తలలో నొప్పి, మెడనరాలు బరువెక్కడము, వన్ సైడ్ తూలి పడిపోవడము, నడవలేకపోవడము, సో ఇలాంటివి జరిగాయి. సో అలాంటి సిచ్యువేషన్లో మా బాబాయ్, అంటే మా బాబాయ్ కూడా ఒక 2 మంత్స్ బ్యాక్ ఏప్రిల్లో ఇక్కడే సర్జరీ జరిగింది ఇదే సిచ్యువేషన్స్లో. సో అప్పుడు నా బాబాయ్ గారి సజెషన్ మీద మేము ఇక్కడికి డాక్టర్ సుజిత్ కుమార్ సజెషన్, డాక్టర్ సుజిత్ కుమార్ని రెఫర్ చేశారు. సో ఇక్కడ కిమ్స్కి వచ్చాము. ఏప్రిల్ 23 నాడు వచ్చాము. సో వచ్చిన రోజు నుంచి వచ్చినాడు డాక్టర్ చాలా బాగా ట్రీట్మెంట్ ఇచ్చాడు. లైక్ సో ద రిసీవింగ్, లైక్ డాక్టర్స్ అనేది కేవలం ట్రీట్మెంటే కాదు, ఫస్ట్ ముందు నమ్మకం కలిగించాలనే దాంట్లో చాలా బాగా చూపెట్టారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 1/2 అవర్ టైం ఇచ్చాడు. టైం ఇచ్చేసి అసలు ఏం జరిగింది, ఆ ట్యూమర్ ఎలా ఉంది, ఏం చేస్తే ఏం నెక్స్ట్ స్టెప్ ఏంటిది, ట్యూమర్ తీసేసిన తర్వాత ఎలా ఉండాలి, ట్యూమర్ తీసేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్స్ ఏంటి అనే విషయం మీద చాలా చాలా క్లీన్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు డాక్టర్ సుజిత్ కుమార్ సార్ ఆల్మోస్ట్ 1/2 అవర్. అసలు మేము ఒక సిటీలో ఉన్న దాదాపు 8 పెద్ద హాస్పిటల్స్ అన్నీ తిరిగితే నాట్ ఈవెన్ 3 మినిట్స్ టైం ఇవ్వలేదు. కానీ సార్ ఇక్కడ 30 మినిట్స్ టైం ఇచ్చి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ప్రతి చిన్న విషయాన్ని చాలా కేర్ఫుల్గా తీసుకున్నాడు. అండ్ నాకు 24 జూన్ నాడు సర్జరీ జరిగింది. సర్జరీ జరిగిన నెక్స్ట్ డే మార్నింగ్ నాన్నకు నేను అడిగాను, నాన్న నీకు పాత నొప్పి ఏమైనా ఉందా అని. నాన్నకు ఎటువంటి నొప్పి లేదని చెప్పాడు. సో ఇప్పుడు చాలా బాగున్నాడు, మీరు చూస్తున్నారు కూర్చొని ఉన్నాడు. ఇప్పుడు నాన్నను నిన్ను అడుగుతాను, నాన్న నీకు పాత నొప్పి ఏమైనా ఉందా? ఎటువంటిది లేదు కదా. మెడనరాలు వస్తున్నాయా? నడుస్తున్నాడు మళ్ళీ. అండ్ ఇంకొకటి, సర్జరీ అయినా నెక్స్ట్ డేనే నడిపించారు. అండ్ ఇంకొకటి స్పెషల్గా చెప్పాలంటే ఇక్కడ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. లైక్ నర్సులు కానీ, ఇంకా ఫుడ్ సిస్టమ్ కానీ, లాజిస్టిక్స్ కానీ, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, చాలా బాగున్నాయి. ఇట్స్ గుడ్, ఓవరాల్ గుడ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సుజిత్ సార్ అండ్ కిమ్స్.